అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీషా నాగా. వారం రోజుల పాటు హోమాలు, ఊరేగింపులు, భజనలు, సన్నాయి మేళాలు ఇలా ఎంతో కన్నుల పండుగగా మొదలైంది హ్యారోలో మా సిద్ధి వినాయకుడి వార్షికోత్సవ మహోత్సవం. లండన్లో మేమున్న ప్లేస్ పేరు హ్యారో అండి. అప్పుడు ఉన్నప్పుడు మేమున్న ఇంటి వెనకాలే వినాయకుడి గుడి ఉండేది. అక్కడ జరిగిన వార్షికోత్సవ మహోత్సవం గురించే ఇవాళ వ్లాగ్ అన్నమాట. నేను దీన్ని మహోత్సవం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. ఎందుకంటే ఎన్నో అభిషేకాలు, మహాప్రసాదాలు, ఎన్నో రకాల పువ్వులు, రకరకాల మధుర ఫలాలు, షోడశోపచార పూజలు వినాయకుడికి, అన్నిటితో పాటు ఆ క్లోజింగ్ పంచ్ ఉందే రథోత్సవం, అది కూడా జరగడం ఎంతో విశేషం అండి. మేము కూడా, నేను, ఈయన, ప్రణవ్ కూడా మా వంతు సహాయం మేము చేసాము. కూరలు తరగడం కానీ, అలాగే రోజుకొక వాహనం మీద ఊరేగిస్తారు కదా వినాయకుడిని, ఆ వాహనాల యొక్క అలంకరణ కానీ, అక్కడ వాలంటీర్లకి రోజ్ మిల్క్ కానీ, స్క్వాష్లు కానీ, జ్యూసులు కానీ, మినరల్ వాటర్ బాటిల్స్ కానీ, అలాగే భోజనాలప్పుడు జరిగే వడ్డన కానీ, ఇలాంటివన్నీ కూడా మేము కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఈ వార్షికోత్సవ మహోత్సవం కోసమని ఆఖరి రోజు ఏదైతే జరుగుతుందో రథోత్సవం, ఇది మరవలేని ఘట్టం అండి. అసలు మర్చిపోలేమన్నమాట ఈ ఘట్టాన్ని. దీనికోసమని స్పెషల్గా ఒక రథాన్ని ఆర్డర్ చేయించి తెప్పించారు టెంపుల్ కమిటీ వారు. అయితే దాని అన్ప్యాకింగ్లో, ఇన్స్టలేషన్లో, ఆ డెకరేషన్లో మేము కూడా ఒక చిన్న పాత్ర మేము కూడా పాల్గొన్నాము. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. అయితే అసలు రథం అంటే ఏంటి? రథం అంటేనే ఎంతో అందంగా కళ్ళను ఆకట్టుకునేలా ఉండే ఒక కదిలి వచ్చే దేవాలయం అంతే కదా. ఒక దేవాలయంలాగే ఉంటుంది రథం. మన హిందూ దేవుళ్ళు అందరూ కూడా వాళ్ళ శౌర్యాన్ని దేవదానవ యుద్ధాల్లో ప్రదర్శించారు. అందులో వారి వారి రథాలు ఎంతో ప్రాముఖ్యం వహించాయి కదా. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామా? మన అందరికీ ఎంతో ఆదర్శప్రాయమైన భగవద్గీత ఉంది కదా, అది శ్రీకృష్ణుడు అర్జునుడికి రథంలోనే కదా ఉపదేశించారు కదా. అంతదాకా ఎందుకు? మనకి రోజు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు ఉన్నాడు కదా, ఆయన కూడా రథంలోనే తిరుగుతారు. ఆయన రథానికి ఒకటే చక్రం, 7 గుర్రాలు, అందులోనే ఆయన ప్రయాణిస్తూ ఉంటాడనమాట కదా. అయితే నాకు దీనంతటి గురించి చూస్తుంటే నాకు వచ్చిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కనిపించింది, అది మెన్షన్ చేద్దాం అనుకున్నానండి. తంజావూరులో సరస్వతి లైబ్రరీ అని ఒకటి ఉందిట. ఆ లైబ్రరీ వాళ్ళు రథాలు 3 రకాలని చెప్పారు. అందులో ఏంటి, పత్రకల్ప, చిత్రకల్ప, రత్నకల్ప. పత్రకల్ప రథాల కేటగిరీ అంతా దేవతలు యూజ్ చేస్తారట. చిత్రకల్ప అనేమో రాజులు, అలాగే రత్నకల్ప ఏమో బాగా డబ్బున వాళ్ళు, అంటే కొంచెం అప్పర్ క్లాస్ వాళ్ళు యూజ్ చేస్తారట. ఈ ఫ్యాక్ట్ నాకు ఎందుకు బాగా నచ్చింది, పేర్లు కూడా చాలా బాగున్నాయి, అందుకని షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను. అసలు రథయాత్ర అంటే ఏంటి? రథయాత్ర అంటేనే మనకి ఎంతో అసలు ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది, స్పిరిచువల్గా ఉంటుంది, రిలీజియస్గా ఉంటుంది, ఫిలాసఫికల్గా ఉంటుంది, ఇలా రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి మనకి. ఎందుకంటున్నానంటే
ఇంతమంది భక్తులు కలిసి బయటికి వస్తున్నారు, అది ఎంతో ఇన్స్పిరేషనల్గా మోటివేషనల్గా ఉంటుంది. అలాగే ఈ భక్తులందరూ చేసే మన భక్తి పారవస్యంలో గోవిందానో నమశివాయనో ఏదైతే అదే చాంటింగ్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల మంచి స్పిరిచువల్ ఫీలింగ్ వస్తుందండి మనలో. అలాగే మన రిలీజియన్ గురించి మన రిలీజియస్గా అనిపిస్తుంది, ఎందుకంటే మన కల్చర్లో ఉన్న హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడు గుళ్ళల్లో ఎలా అయితే కార్వింగ్స్ ఉంటాయో అలాగే ఈ రథం మీద కూడా అన్నీ డిపెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఒక మూవింగ్ లైబ్రరీ లాగా ఉంటుంది అది, కాబట్టి రిలీజియస్గా అనిపిస్తుంది, ఫిలాసఫికల్గా అనిపిస్తుంది. ఫిలాసఫికల్గా నేను ఎందుకు అంటున్నానంటే ఈ రథాన్ని మనం వేరియస్ వేస్లో రిలేట్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది వేస్ ఏంటంటే ఈ విశ్వమంతా కూడా ఒక రథం, సో ఈ రథం మీదనే మన థాట్ ప్రాసెస్ అంతా కూడా అందరివి కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. అదే నేను ఈ విశ్వం టు నేను ఇప్పుడు మన బాడీకి కంపేర్ చేస్తున్నాను, రిలేట్ చేస్తున్నాను. ఎక్కడో ఒక చోట చదివానండి బుక్లో, మన బాడీ అంతా ఒక రథం అయితే మన ఇంద్రియాలు దాని గుర్రాలు, మన బుద్ధే ఒక సారథి అంటే నడిపించేది, గుర్రం నడిపించేది, మన మనసు ఏమో ఒక కళ్ళెం. సో మన మనసు అనే కళ్ళ్యాన్ని గట్టిగా పట్టుకుని ఆ గుర్రాల్ని కంట్రోల్ చేసి మనం ఏ డైరెక్షన్లో పోనిస్తే ఆ రథాన్ని అటే వెళ్తుంది. సో అంతా మన చేతిలోనే ఉందన్నమాట, ఆ కంట్రోల్ తెచ్చుకోవడంలోనే కదా ఉంది. ఇదే కదా ఫిలాసఫీ అనిపిస్తుంది నాకు. నచ్చిందా మీకు కూడా? నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ రిలేషన్, నాకు బాగా నచ్చింది. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ రథాల్లో వాడే మెకానిజమ్స్ కానీ, ఇప్పుడు లీవర్స్ ఉంటాయి, వీల్స్కి ఉన్న వాటికి వాడే షాఫ్ట్స్ ఉంటాయి, అలాగే ఈ మెకానిజమ్స్ అన్నీ కూడా, అలాగే ఈ డెకరేషన్స్ కూడా, ఈ కార్వింగ్స్ అన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఎలుగెత్తి చాటుతాయండి. ఏనాటి నుంచి ఉన్నాయండి రథాలు, ఎప్పటిప్పటి నుంచో ఉన్నాయి కదా. సో ఈ మన సంస్కృతి సాంప్రదాయాన్ని అందరికీ కూడా తెలిసేటట్టు చేసి మనం అందరం యునైటెడ్గా బయటకు వచ్చి దీన్ని బయటికి తీసుకెళ్ళి, ఎవరు అందరూ టెంపుల్కి రాలేరు కదా, ఇగో ఇలా టెంపుల్ అంటే ఇలా ఉంటుంది, పూజలంటే ఇలా జరుగుతాయి, ఇది మా యూనిటీ అని ప్రదర్శించుకోవడానికి ఇదొక సోషియో కల్చరల్ సిగ్నిఫికెన్స్ని కూడా తెచ్చిపెడుతుంది ఈ రథయాత్ర కదా. అలా జరిగిందండి. సో స్పెషల్ పర్మిషన్స్ తీసుకున్నారు టెంపుల్ కమిటీ వాళ్ళు. మేము ఈ రథయాత్ర జరిగినదంతా కూడా మెయిన్ రోడ్డు మీద జరిగిందనమాట, స్టేషన్ రోడ్ అంటారు దీన్ని. హారోలో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రోడ్స్ ఇది స్టేషన్ రోడ్ అన్నది. ఈ స్టేషన్ రోడ్ మీద జరిగింది ఇది. సో మొత్తం కంప్లీట్ పరిక్రమ చేశారనమాట వాళ్ళు గుడికి. అందులో ఎల్ షేప్ అంతా కూడా కారిడార్ అంతా కూడా మెయిన్ రోడ్స్ ఉన్నాయి. సో ట్రాఫిక్ డైవర్షన్స్కి పర్మిషన్స్ తీసుకున్నారు, అలాగే ఎంతోమంది వాలంటీర్స్ వచ్చి పనిచేశారు. ఇదంతా కూడా మేము అందరం కూడా చెప్పులు లేకుండా దాదాపు ఆల్మోస్ట్ ట్రై చేసామండి చెప్పులు లేకుండా నడవడానికి. చాలా ఎండగా ఉంది ఆ రోజు. అందులో అక్కడ ఎండ అంటే ఎక్కడైనా ఎనీ అదర్ కంట్రీలో ఎండ అంటే మన ఎండలా కాదు, చాలా స్కార్చింగ్ హీట్ ఉంటుంది, మనకి సన్ బర్న్స్ అన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. కానీ అది కూడా లెక్క చేయకుండా కమిటీ వాళ్ళు ఎంతో కేర్ తీసుకున్నారు, వాలంటీర్స్ అందరికీ కూడా ఎప్పటికప్పుడు జ్యూసులు ఇవ్వడం కానీ వాళ్ళని హైడ్రేట్ చేస్తూనే ఉన్నారు. సో ఇందులో నేను ఈయన కూడా పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఎండగా ఉందని మేము ప్రణవ్ని యాక్చువల్గా తాడు పట్టుకొని ఇవ్వలేదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం వెళ్ళి పట్టుకున్నాము, కానీ వి ఎంజాయిడ్ థరలీ. సో ఇలా పోలీస్ సెక్యూరిటీ సహకారంతో ఎంతోమంది వాలంటీర్ల కృషితో టెంపుల్ కమిటీ పర్యవేక్షణలో సన్నాయి మేళాలతో భక్తుల పారవస్యంతో విదేశీ స్వదేశీ సమ్మేళనంతో అర్చకులు చేసే అర్చనలతో ఎంతో శోభాయమానంగా జరిగింది మా హారో సిద్ధి వినాయకుడి రథయాత్ర. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.